ఛార్జింగ్ అయిపోయిందండి. యుఎస్కి ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ గా ఛార్జర్ కావాలి. అర్జెన్సీ నాకు అర్థమైంది, ఇది నా పర్సనల్ తీసుకెళ్ళు. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. డబ్బులు ఇన్స్పెక్టర్. డాక్టర్ సంజు ఉన్నారా? నేనే సంధ్యని. మీరు డాక్టర్ సంజనా? అందులో మీకు డౌట్ ఎందుకు? ఈ రోజు మార్నింగ్ మీరు నాతో ఫోన్లో మాట్లాడారా? నేనా? నేనెందుకు ఇన్స్పెక్టర్ మీకు ఫోన్ చేస్తాను? మీ గిట్టని వాళ్ళు ఎవరో చేసుంటారనుకుంటా. ఒంటరిగా ఉన్నారు, కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడికైనా వెళ్తే స్టేషన్లో ఇన్ఫామ్ చేసి వెళ్ళండి, మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను. ఓకే సార్. పసుపు చొక్కాగాడు ఎమ్మెల్యే మనిషి ఉంటాడేమో, నా చేతికి దొరకని అయిపోయాడు. హలో. హలో, విషయం ఏంటో చెప్పు. ఉదయం డాక్టర్ని కిడ్నాప్ చేయడం పబ్లిక్ ఎవరో వాచ్ చేశారనుకుంటా. ఇన్స్పెక్టర్ ఎంక్వైరీకి వచ్చి వెళ్ళాడు. డోంట్ వరీ, నేను మేనేజ్ చేశాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ముఖ్యమైన కాల్ కట్ అయ్యేలా ఉంది, ఛార్జ్ చేసుకోను. ఆ ప్లగ్ పాయింట్లో పెట్టుకోండి. నీ కొడుకు నీకు ఇస్తాను, చెప్తావా లేదా? నీ కొడుకు బ్రెయిన్ చాలా షార్ప్ అంటగా వాళ్ళ స్కూల్లో చెప్పారు, నేను చూస్తావా? ఎక్కడ నీ మొగుడు చూడు. మామూలుగా నేను చాలా కూల్గా మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఓపిక లేదు. ఎక్కడ నీ మొగుడు? బుల్లెట్ రివాల్వర్లో ఉండాలా, నీ కొడుకు బ్రెయిన్లో ఉండాలా? చెప్పు, చెప్పు. హలో, ఉందా పాట పండి? అరే సౌండ్ అనే తగ్గించవయ్యా. నాకు తగ్గేది చక్కైందా? సౌండ్ వినిపిస్తున్నట్టుంది. మీకు వినిపించిందా? వినిపించినట్టే ఉంది సార్. నా పేరు గోవిందమ్మ, డాక్టర్ ఆఫ్ నారాయణ స్వామి. నాకు దేవుడు అంటే భక్తి ఎక్కువ. గదే గదే నా శక్తి. నేను అందరితో మంచిగుంటా, నాతో మంచిగుంటే, లేకపోతే తలకాయలు తీస్తా. నాకు కోపం రాదయ్యో, వచ్చిందంటే పోదు. తెలుగు భాష తెలంగాణ. కరీంనగర్ బిడ్డని, అమ్మోళ్ళదేమో కరీంనగర్, ఇగో అత్తగారిదేమో విశాఖపట్నం. థ్యాంక్స్ మేడం. చూసారుగా,
ఆడది వంటింటికే కాదు, మగవాళ్ళు మాత్రమే రాణించగలిగే ఈ రంగంలో కూడా ఇంతగా విజయం సాధించగలదని నిరూపించిన గోవిందమ్మ గారి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ నారాయణ స్వామి. వైజాగ్ నుంచి కెమెరామెన్ శంకర్ తో ప్రసాద్, టీవీ నైన్. అక్క 10 రూపాయలే కాలు చేతులు గట్టిగానే ఉన్నాయి కదరా, ఎందుకు అడుక్కుంటున్నావు? తాగడానికి అక్క. తాగితే పైసలు అయిపోతాయి కదా. మళ్ళీ అడుక్కుంటానక్క. ఈ తాగుడు ఎందుకు, మళ్ళా అడుక్కోవడం ఎందుకు? అచ్చావై కొట్టినందుకు ఇగో ఈ 10 రూపాయలు తీసుకోవా. నువ్వు 10 ఇచ్చావు కదా, ఈ 50 తీసుకొని కోట్లై. మా లేదయ్యా, తేనికి పోయిండు, సేపట్లో నువ్వు బండి తీసుకొని యాడ వస్తేవరా? నిదానమే ప్రధానము, అతివేగం ప్రమాదకరం. ఏంద్రో నాకే నిధులు చెప్తున్నావు బే. లేదక్క, ఎదురుగా ఉన్న లారీ మీద ఉంటే చదువుతున్నా, అసలే ట్రాఫిక్ లో ఉన్న జగదాంబ సెంటర్. అరే నువ్వు పోనీరా, మళ్ళీ జల్దీ రా. గదే కదా ఒక ఆర్డర్ ఇవ్వాలి కదా. వచ్చేస్తాడు తమ్మి, పర్మనెంట్ కస్టమర్ కదా, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? వచ్చే బండి. ముందు సరుకు దించు, గిరాక తెలిపోతున్నది. ముందు సరుకు గొంతులోకి దిగితే గానీ సరుకు బండిలో దిగదక్కలు. ప్రతి వాడు ఫైనాన్స్ లో కార్ కొనేస్తాడు, ట్రాఫిక్ కూర్చుంటే నేను గిరాక్ చేయాలా వద్దా? అక్క సిరిపురం జంక్షన్, అసలిమీట జంక్షన్, జగదాంబ జంక్షన్, ఇన్ని జంక్షన్ లో బండి అప్పుడు రావాలి. కదిలిస్తే చాలు, చదువుతానే. డబ్బులు కట్టాలని దివి దివి దివి, ఇంకా కొంచెం దూరమేనే, వాళ్ళకంటే ముందు మనం వెళ్ళాలి అక్కడికి. నువ్వు ముందు సరుకు దించరా, గిరాకని తెలిపోతున్నది. వెనక సరుకు దిందు, అది బజ్జీలు గిజ్జలు. మా అక్క అట్లాగే చెప్తాను, బండి ఆపకు, మళ్ళీ కొయ్యలకు రావాలి. అటు హలో, నువ్వు తొందరపడి వాడుతూ డైరెక్ట్ గా గొడవ పడకు. మా ఆయన్ని కాపాడటానికి నువ్వేం చేయాలనుకున్నా దయచేసి ఆలోచించి చెయ్యి. నువ్వు ఫాలో చేస్తున్నట్టు తెలిస్తే ఆయన్ని, నా కొడుకుని, నన్ను అందరిని చంపేస్తారు. సరే భయ్యా, బొకారో ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్? 2 నెంబర్ ప్లాట్ఫామ్ అండి. రా. ఏం జరుగుతోంది? Thank you.
ఆ